డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరువు బీసీ దరఖాస్తులు బరువు రైతులకు పైసల కరువు బడిపోర్లకు కొత్త ఆదరువు బల్కంపేట ఎల్లమ్మను కొలువు ఈ వార్తలకు ముగట హెడ్లైన్స్ గలవు ఎల్లుండే కొల్లూరుల ఇళ్ళు వంచేది 7 లక్షల మంది దరఖాస్తు పెట్టింది బీసీ అప్లికేషన్లకు వడిసిన టైం అందేది ఎందర్కో మరి సాయం పబ్లిక్ నిలదీస్తున్నారు లీడర్లను మర్చిన్రట మరి హామీలను చెరువు మీద గడుతున్నారు విల్లాలు కండ్లు మూసుకుంటారేమో ఆఫీసర్లు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చంద్రబాబుకు ఎర్కాయన అంటే తెల్లరంగనే తట్టబుట్ట సదుర్కొని చక్కగా బస్ ఎక్కుతున్నచ్చు నీకు ఇయరని చెప్పినా ఇనది నీకు రాదని మొత్తుకున్నా ఆగది ఆగో నాది తెలంగాణ కాదా నేను హైదరాబాద్ లా కిరాయికి ఉంటలేనా నాకు తిప్పల్లేవా నేను పోతా అంటే పోతాని ఎంత జిజ్జు చేస్తదో పో అవు ఇల్లు కోసమే శాన్ వదలాయే మా చంద్రవ తోటి గరపరప లేక ఈ వార్త చూసినాక ఇక ఆమె పాన మూకుంటదా ఊరుకుడే ఊరుకుడు ఇంతకు అసలు సంగతేందో చెప్పలే కాదు యాటలు కళ్ళు రెడీగా పెట్టుకోండి రిగా ఎల్లుండే మరి కొల్లూరు కొత్తిళ్ళల పాల్వొంగిచ్చేది కొద్దు సీఎం సారే వస్తుండుల్లో హైదరాబాద్ శివారు పటాన్చర్ దగ్గర కొల్లూరు కాడ 145 ఎకరాలల్లా 15660 ఇండ్లు కట్టిండ్రు మొత్తం 117 బ్లాకులు బ్లాకుకు 2 లిఫ్టులు బయటికి పోవాల్సిన అవసరమే లేదు సగలం దొరికే 3 షాపింగ్ కాంప్లెక్స్లల్లా 118 షాపులు కూరగాయల మార్కెట్ చికెన్ మార్కెట్ చేపల మార్కెట్ సెపరేట్ పచ్చటి పార్కులు చక్కటి సడ పెళ్లిలకు దావత్లకు బయటికి పోవాల్సిన అక్కర్లేకుండా ఒక ఫంక్షన్ హాల్ అట్లనే బడి గుడి బస్ స్టాప్ దావఖానా పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ పెట్రోల్ బంక్ పోస్ట్ ఆఫీస్ ఏటీఎం సెంటర్లు పెట్టబోతున్నారు హల్కా చెప్పాలంటే ఇది ఒక చిన్న సిటీ హైదరాబాద్ లో 100 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ఇక్కడ జాగాలు దొరుకుతలేవని కొల్లూరులో కట్టిరన్నట్టు ఇంత ముద్దు కట్టనికైన ఖర్చు 1354 కోట్లు 15,000 ఇండ్లు అంటే ఇంటికి నలుగురు నేసుకుంటే 60,000 మంది ఉంటారు కానీ సిటీలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు 7.5 లక్షలు ఈ పరదాకా వంచినీళ్లు ఉత్త 7,000 ఇన్నేళ్లు ఎవరు అడిగినా కొల్లూరులో కట్టినామో ఇస్తామని జరుపుకుంటూ వచ్చినారు మరి ఇప్పుడు గీనీళ్లు ఎవరికి ఇస్తారో కడమోళ్ళకి ఏం చెప్తారో 2 ఏళ్ల కాంచెల్లి ఊరిచ్చి ఒప్పించి ఎలక్షన్ల ముంగట ఇప్పుడు ముహూర్తం పెట్టిర్రు 25% మా స్థానిక ప్రజలకు కేటాయించాలని హైదరాబాద్ లోనే గిట్లుంటే కడమ జిల్లాలలో ఇంకో 100,000 ఇండ్లు కట్టిస్తామని చెప్తే 30,000 ఇండ్లు వంచొచ్చురు హతరబుతర గట్టుడు కట్టిన కాడ పంచలేక పడావెట్టుడు ఇచ్చిన కాడ కారోలకే ఇచ్చుకున్నారని లోల్లో ఈ ఎన్కాన్నేమో తాళాలు వలగొట్టి జోర్రుడు జోరుగా నడుస్తుంది ఎల్లుండి చెటి కూడా కలుపుకుంటే 15 ఏళ్ల తెలంగాణలో 45,000 ఇండ్లు వంచినట్టు ఇక ఎదురు చూస్తున్న 35 లక్షల కుటుంబాలకు ఇండ్లు రావాలంటే 800 ఇండ్లు కావాలనో పొద్దుగాల లేచుడు కాగితాలు కత్పాలు పట్టుకొని మీ సేవ కాడికి ఓవుడు ఆడ చలాన్ కట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చుడు సార్ లేడంటే తెల్లారి ఊరుకుడు మంది ఎక్కువైతారని సర్దులు కట్టుకొని రాత్రి కాడనే వండు 2 వారాల సంధి గివే తిప్పల బీసీలకు వచ్చేగా పైకం తోటి బంగ్లాలు కట్టుకునేది ఉన్నదా కార్లు కొనుక్కునేది ఉన్నదా ఏదో ఇంత ఆసరా అవుతుంది కొత్త పనిముట్లు కొనుక్కోవచ్చని ఆపోచన చెప్పుడు గొప్పగానే ఉన్నది గాని శీతల కాడనే గిట్లుంది ఒడిచింది ఇయ్యాలటికే దరఖాస్తుల కథ ఒడిచింది 6 రోజులు పెంచాలని అందరు డిమాండ్ చేసినా ఇంకో ఒక్క రోజు కూడా పెంచే ముచ్చటే లేదని సాఫ్ సీదా చెప్పింది మన సర్కారు సర్వర్లు సదాయించినా ఆఫీసర్లు లేకున్నా సర్టిఫికేట్లు అందకున్నా మాకేం సంబంధం లేదని చేతుల మీదకి లేవట్టింది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి 15 తారీఖు సంది అంటే ఇంకో 25 రోజులకు చెక్కులు ఇస్తారట మరి కడుమూల సంగతి ఏంది అంటారా దీంతో ఏమైపోదు అనే మాట మాత్రమే చెప్తున్నారు గాని మళ్ళా దరఖాస్తు పెడతానికి టైం చెప్తామని అయితే అంటలేరు ఇప్పటి వరకు ఎందరు దరఖాస్తు పెట్టింది కూడా చెప్తలేరు కానీ ఏం తక్కువ 5 లక్షల అప్లికేషన్లు రావచ్చునట బీసీలకు ఇచ్చేది 1 లక్ష రూపాయలు అది కూడా 14 కులాలకి టైం కూడా 14 రోజులే అందులో 2 ఐదారులేవాయో తెలంగాణ సంబరాల పేరు మీద ఆఫీసులు ఆఫీసులనే చక్కగా ఉండకపోయిరి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసానికి మండల ఆఫీస్ కు మీ సేవా సెంటర్లకు తిరిగి యాస్టగా ఉన్న పని కాలే చాలా మందికి కంప్యూటర్ల సర్వర్లు సతాయిస్తుండే వరకు పెండింగ్ లో పడ్డాయి అన్నట్టు 2 తారీఖు అప్లై చేసిన ఇప్పటివరకు అప్రూవ్డ్ కాదు ఈ రోజు లాస్ట్ డేట్ మరి పరిస్థితి ఏందో నాకే అర్థం అయితే ఇవాళ లాస్ట్ డేట్
అంత గందరగోళంగా డేట్ పొడిగిస్తే బాగుంటది. ఇవాళకి లాస్ట్ అన్నట్లా నేను ఒక 4 రోజుల నుంచి తిరుగుతున్నాము. టైం పెంచాలని అందరు ఊరినా అసలు పట్టించుకోలే. అయితే ఈడొక ముచ్చట చెప్పుకోవాలి. ఈ తాపక బడ్జెట్ లా 500 కోట్లు పెట్టిరు బీసీలకు. అందులోకెళ్ళి 100 కోట్లు తీసిరు ఈ లక్ష సాయం కోసానికి. అంటే 10,000 మందికే చాలుతాయి. కానీ దరఖాస్తులేమో 5 లక్షల దాకా వచ్చాయి. టైం పెంచితే ఇంకా పెరుగుతాయి అనుకున్నారేమో. మరి అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు అందరికీ 1 లక్ష సాయం చేస్తారా లేకుంటే కొందరికే ఇస్తారా? ఇస్తే ఎవరికి ఇస్తారు, ఎట్లా సెలెక్ట్ చేస్తారో చూడాలి. దరఖాస్తులు ఇచ్చిండ్రు, దండాలు పెట్టిండ్రు, జిందాబాద్లు కొట్టిండ్రు. ఊర్లకు వస్తే ఫ్లెక్సీలు కట్అవుట్లు పెట్టి జోరుగా ఎదుర్కొన్నారు. మైకుల ముంగట సారు హామీలు ఇస్తుంటే మురిసిపోయిండ్రు, వరాలు గుమ్మరిస్తుంటే చప్పట్లు కొట్టిండ్రు. రోజులు పోయినాయి, నెలలు పోయినాయి, ఏండ్ల కేళ్ళు గడిచినాయి, కానీ చేస్తామన్న పనులు కాలేదు. ఇక ఊకుంటారా, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. అయ్యా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, రుణమాఫీమా ఏ, దళిత బంధేది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లేవి, కొత్త రేషన్ కార్డు లేవి అని ప్రశ్నించుకుంటా ఫ్లెక్సీలు పెట్టిరు నిజామాబాద్ జిల్లా తల్వేద ఊరోళ్ళో. ఎమ్మెల్యే గారు ఊరుకొస్తుండడానికి ఇట్లా ఇల్కని చెప్పిరు అన్నట్టు. మహారాష్ట్ర పోతావు, నాందేడు పోతావు, మహారాష్ట్ర పోతుంది, కొట్లేలే అయ్యా నీకు. ఆరమూరు ప్రజల కష్టాలను తీరుస్తారని ఓటేసినాం నీకు అందరం. ఇక టేషన్ కన్పూర్ రాజయ్య గారు రచ్చబండ కార్యం పెడితే మాకు ఇన్లేవి పింఛన్ లేవి అని రచ్చ చేసిరు పబ్లిక్ ఏమో. ఇక్కడికి వచ్చినాకనే అక్కడ పోతాయి. సో ముందుగా తీసరికే వస్తాయి, తర్వాత వేలేకి పోతాయి. సరే సరే ఇస్తా అనుకుంటే వెళ్ళిపోయిండు సారు. ఇక మహిబాద్ జిల్లాలో ఎమ్మెల్యే రెడ్డి అనాయక్ సార్ అయితే అస్సలు ఇడుస్తలేరు. ఏ ఊరికి పోయినా మాకు అది రాలేదు, ఇది రాలేదని ఇలా తీస్తున్నారు. ఏం చెప్పాలో తెలియక కార్యక్కి బుర్రం అన్నాడు. మొన్న ఎప్పనే చెప్పినాం తతిమ ఎమ్మెల్యేలను ఎట్లా రౌండప్ చేసింది. మరి ఇన్ని రోజుల్లేంది ఇప్పుడే ఎందుకు గిట్ల అవుతుందంటే, లీడర్ అంతా ఇప్పుడే పబ్లిక్ లకు వస్తున్నారు కాబట్టి. ఇంకో 4-5 నెలలు అయితే ఎలక్షన్లు, చిన్నగా పల్లెబాట పట్టే వరకు అప్పుడు చెప్పినా ఏమాయే, చేస్తానా ఏమాయా అని నిలదీసుడు ప్రశ్నించుడు జోరుగా నడుస్తుంది అన్నట్టు. ఇట్లా మాట్లాడినందుకు అరెస్టులు చేపిద్దురు గాని వచ్చేది ఓట్ల సీజన్ అని ఓడ్చుకుంటున్నట్టు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్ర తెలవనాల కోసం చెప్తున్నా. ఎనకట ఓ రైతు పొలంలా బాయిలో ఏల్చిందట ఎల్లమ్మ. ఎంబటే ఆడ గుడి కట్టి కొలుసుకున్నాడట ఆసామి. గుడికి పోతే ఇప్పటికీ సుత ఆడ అగుపడుతుంది ఆ బాయి. హైదరాబాద్ లా చాలా మంది కొలుసుకునే అమ్మవారు. అంతెందుకు, దేశంలోనే ఏక్ నెంబర్ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారోళ్ళ ఇంటామె కూడా మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి భక్తురాలే. ఇవాళ అమ్మవారి కళ్యాణం జరిగింది. ఎట్లా నడిచిందో అంతో పారి చూద్దాం పాన్రి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము మా సంబురంగా జరిగింది. గుడి ముంగటున్న రేకుల షెడ్ను మంచిగా సింగారిచ్చి ఎల్లమ్మ తల్లిని, జమదగ్ని దేవుడిని పీటల మీదకి ఎదుర్కొచ్చిండ్రు. సర్కార్ తరఫున మంత్రి తలసాని సారు పట్టుబట్టలు తల్వాలు తెచ్చిండు. జిల్లకర బెల్లం పెట్టినాక 11:55 ఎల్లమ్మ మెడల పూస్తే పడ్డది. దేవుళ్లకు తల్వాలు పోసినాక ఇక పంతులో సల్లటి మాట చెప్పిండు. ఈ రోజు రాత్రికే వర్షం వస్తుంది చూడండి. మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే అది గుర్తుంచుకోండి. ఆనవడితే ఎండ బాధలకెళ్ళి బయట పడ్డట్టే. తెలంగాణలో ఇప్పుడు ఏ కర్ఫ్యూలు లేవు. ఒక 9 ఏళ్ల క్రితం వెళితే మాటి మాటికి కర్ఫ్యూలు, ఇప్పుడు ఏమీ లేవు. ఒకసారి బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఉండేది, ఇప్పుడు అది పరిస్థితి లేదు. 10 సంవత్సరాల వైభవం. బోనాల తెల్లారి రంగం చెప్పినట్టే అనిపిస్తుందిలే. సంవత్సరంలో కురిస్తే దేశానికే మనది ధాన్యాగారము తెలంగాణ. నేను ఇక్కడ ఏదో రాజకీయం చెప్పడలా. ఇక ఇటు చూడండి భక్తులకు ఎన్ని తిప్పలో. గంటల కమానం లైన్ల నిలబడలేక 7 రోజులు ఆడ పడిపోయినరు. బ్యారికేడ్లు నూకేసి బయటికి తీసుకొచ్చిండ్రు. చాలా మంది బేవోష్ లైన్రు. తాపిస్తానికి అదనకు నీళ్లు కూడా లేవట. ఇళ్లను కాపాడుతుంది కూడా తోటి భక్తులే గాని గుడోళ్ళైతే కాదు. వాళ్ళంతా పెద్ద లీడర్ల సేవల చాలా బిజీలు ఉన్నారట. మరి మీరే కళ్యాణం
ఆడోళ్లను మొగోళ్లను ఒకటే లైన్ లో తోలిండ్రు. మళ్ళా శివశక్తులను కూడా అండ్లకెళ్లే పంపే వరకు ఆగమాగమైంది. అదే లీడర్లు సెలబ్రిటీల కోసం సపరేట్ లైన్ పెట్టిండ్రట. వాళ్ళకు ఏ తక్లీఫ్ కాకుండా ఓ నెల రోజుల సందే చెప్తుండ్రు ఎల్లమ్మ పండగ ఇంత గొప్పగా చేస్తాం అంత గొప్పగా చేస్తామని. ఇదేనా సార్లు? గిట్లా చేస్తే ఆ తల్లి కూడా మెచ్చది. మీరు ఫోన్ కొనుక్కుండ్రు పొట్టు పొట్టు వాడుతుండ్రు. కిస్తీలు మొత్తం గట్ట అంటే అప్పించిన బ్యాంకులు ఊకుంటారా? టీవీ తీసుకున్నాక నెల రోజులకు రేటు పెరిగింది, ఇంకో 5,000 కట్టాలి అంటే కడతారా? బిర్యానీ తినే ముంగట ఓ రేటు, సోంపు బుక్కినాక ఇంకో రేటు చెప్తే బిల్లిస్తారా? అంటే దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ముందు ఎట్లా మాట్లాడుకుంటే గట్లా, 10 ఎక్కువైనా తక్కువైనా ఆ మాట మీదనే నిలబడాలి. దీనికి సాక్ష్యంగా ఓ కాగితం కూడా రాసుకుంటారు. కానీ రైతుల విషయంలాగా మాట మీద ఉంటలేరు, గా కాగితాలు లెక్క పెడతలేరు. కావాలంటే మీరే చూడుర్రి. రైతు బంధు పైకం టింగ్ టింగ్ అని వాడితే ఒడ్ల పైసలు రాంగ్ రాంగ్ అని వాడుతున్నాయి. అవు మరి చాలా మందికి పైసలు కట్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 10,000 రూపాయలు కట్ అవుతున్నాయి. ఏ సంగతి అంటే ఇట్లా కట్ అయినాయి, మిల్లులు కట్ చేసినట్టు. ఇప్పుడు వీటికి వచ్చి అడిగితే దానికి 15,000 చెప్తలేరు. డబ్బులు పడ్డాక చూస్తే 12,000 చిల్లర కట్ అయినాయి సార్. దీనికి కట్ అయినాయి అని చెప్తలేరు. మిల్లులను వచ్చినాక అడుగుదాం, ఇన్ఛార్జ్ వచ్చినాక అడుగుదాం అనేది అన్నిగా చెప్తున్నాను. పెద్ద పెద్ద కూట్లకేమో రూపాయి ఇవ్వకుండా పెడతారు, చిన్న చిన్న కూట్లకు మొత్తం ఘోరంగా పైసలు కడిగేస్తారు. ఒడ్లు కాంట పెట్టినప్పుడు రసీదు బరాబరే ఇస్తున్నారు, కానీ అకౌంట్ లో పైసలే తక్కువ ఇస్తున్నారు. ఇదేందని అడిగితే ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తలేరు. ఒక్కొక్క రైతుకు 8,000 నుంచి 15,000 దాకా కట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఈ ఆఫీస్ చుట్టూ తిరిగినా వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. జోకేటప్పుడు 40 కిలోల బస్తాకు 2 కిలోలు ఎక్కువ జోకిరు, తాలు తప్పుందని. అంటే క్వింటాల్ కు 4 కిలోలు. ఇక మిల్లు కాడుకోయినాక ఆడ కటింగ్ పెట్టిరు రైతులకు చెప్పకుండానే. ఇదేం వచ్చట ఆఫీసర్ అని అడిగితే నానే వారు చాలా మిల్లర్ చూపుదా, వాళ్ళు కూడా సతాయించే పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళు దాంతో పెద్ద కటింగ్లు పెట్టిండ్రు. అగనట బరాబర్ కటింగ్ చేసిరట మిల్లులా. ఒక అల్ల ధాన్యం మంచిగా లేకుంటే జోకేటప్పుడే రైతుకు చెప్పాలి. అంతేగాని కొన్ని రసీదు ఇచ్చినాక పైకం కట్ చేసుడు ఇదేం తరికా సాలరు? చేను మీద ఆనవాడు అట్లా నష్టము, మార్కెట్ లో మొలకలు వచ్చి ఇట్లా నష్టము, కాంటలప్పుడు కటింగ్ చేస్తే ఆ నష్టము, మిల్లుల కాడ ఈ నష్టము. ఒక్క పంట మీద గిన్ని నష్టాలైనా కాయిగా వ్యవసాయం ఇడ ముంగట వస్తుంది. చేసిన కష్టం అంతా దోపిడి పాలాయే. ఎంత మొత్తుకున్నా రైతులం పట్టించుకునే మానవుడే లేడు. దేశంలో కూడా తీస్తామంటున్న కిసాన్ సర్కార్ ఇదే నసాలు. లెక్కకైతే ఈ స్కూల్ చాలయ్యి 6 దినాలు దాటింది, కానీ ఎండలకు బుగులు పడి పిల్లలు సక్కగా వస్తలేరు బడికి. ఆడాడ వచ్చిన ఉత్తగా క్లాస్ రూమ్ లలో కూకొని బోవుడే. చదువుకుంటానికి ఒయిలు ఉంటే కదా, 2 వారాల కిందనే జిల్లాలకు పంపిండ్రు గాని పంచుడు కాలేదు. కాదు కాదు, కావాలననే ఆపిండ్రు. ఎందుకో ఈ వార్త నడిమిట్ల మీకే తెలుస్తుంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటల సర్కార్ బడికి పిల్లలతోని రిబ్బన్ కటింగ్ చేపించిండు మంత్రి రామన్న. తెలంగాణ 10 ఏండ్ల పండుగలల్లా ఇవాళ చదువుల పండుగ అన్నట్టు 8.5 కోట్లు ఖర్చు పెట్టి సకల సౌలతులు చేసిరట ఈ బడిలా. పోరలకు పప్పు బజ్జీలు లడ్డులతోని కమ్మటి బువ్వ దినబెట్టిండ్రు. తాగేటందుకు ఫిల్టర్ నీళ్ల బాటల్ ముంగట పెట్టిండ్రు. గంభీరావుపేటలో KG-PG క్యాంపస్ కట్టిన పలకతోని రా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుని ఫోన్ చెప్తున్నాం. కానీ రాష్ట్రమంతటా KG-PG ఫ్రీ విద్య అమలు చేస్తామని చెప్పి 9 ఏండ్లైనా గంభీరావుపేటల తప్ప ఏడగాలేదన్నట్టు. ఇక హైదరాబాద్ మీర్పేట ఇస్కూల్లా సదువుల మంత్రి సబితమ్మ ఒయ్యిలు యూనిఫారాలు వంచింది. 10వ తరగతిలా 10కి 10 పాయింట్లు తెచ్చుకున్నోళ్లకు 10,000 ఇచ్చింది. అట్లనే ఇయాల్టికెళ్లి సర్కార్ బడిలా నాష్టవెట్టుడు చాలు చేసిండ్రు. పొద్దుగాల పిల్లలు పస్తులుండొద్దని రాగిజావ దాపిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వలు ఇలాకలాళ్ళు. కొత్త గట్టిన క్లాస్ రూమ్లు ఓపెనింగ్ చేసుడు, ఒయ్యులు ఇస్కూల్ డిరెస్లు వంచుడు నడిచింది. సదువుల పండుగని ఇవాళ ఒక్కనాడే కాకుండా దినాం జర మంచి తిండి వెట్టురు సార్లు. ముక్కిన బియ్యం ఎచ్చిపచ్చి కూరలు నీల షార్తోటి తినలేక తిప్పలైతుంది పిల్లలకు. ఓ సినిమాలో చెరువును దొంగలు ఎత్తుకుపోయినని కేసు పెడతాడు హీరో. ఏహే అది బైకా కారా కొట్టేస్తానికి, గిదేం దిక్కుమాల కంప్లైంట్ అని పోలీసు వాళ్ళు గరం అవుతారు. అసలు ముచ్చటేందంటే చెరువు లేని జాగాలో ఉన్నదని కాగితాలు చూపించి చెరువు దొవ్వినట్టు 2,00,000 రూపాయలు బిల్లులెత్తుతారు. గా బాగోతం బయట పెడతానికే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీల కథ మొత్తం బయట పడుతుంది. అది సినిమాల, ఇగో ఇది బయట.
పెద్ద గేటు చుట్టూ పారిగోడ, ఇటు రోడ్లు పోసుడు అటు బిల్డింగులు కట్టుడు పనులు రువ్వడిగా అవుతున్నాయి. ఏ దీనికంటే తాతాసొంటి గర్తున్నారు గిన్నెలేముంది అంటారా? మరి ఇది గర్తున్నది చెరువులా? కావాలంటే ఈ మ్యాపులు చూడండి రే, అప్పుడు పచ్చదనం తోటి కలకలలాడే చెరువు ఇప్పుడు గిట్లా అయ్యింది. ఇంత ఇంత కూడిపేసుకుంటా ఏక నెంబర్ వెంచర్ చేస్తురు అన్నట్టు సంగారెడ్డి జిల్లా బొల్లారం వర్రకుంట చెరువులా. ఏందక్క 7.5 ఎకరాల జాగా? ఇంత ధైర్యం ఇంకేవాళ్ళకుంటది? బీఆర్ఎస్ లోకల్ కార్పొరేటర్ గారికి పలానా జాగాలో వెంచర్ చేస్తానికి దరఖాస్తు ఎట్టుడే ఆల్చాం, పర్మిషన్ ఇచ్చేసిర్రు హెచ్ఎండిఏ ఆఫీసర్లు. అది కూడా ఎట్లా? డాక్యుమెంట్ల సర్వే నెంబర్ లేకుంటానే అట్లెట్ల పర్మిషన్ ఇస్తారని అదే అధికార పార్టీ లీడర్ లొల్లి చేస్తున్నారంటే కథ ఎట్లా నడుస్తున్నదో చూడండిగా. చెల్ గిదేం తరీఖ అని పచ్చదనం కాపాడే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఓ సంగపోలు కేసేస్తే ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వచ్చింది. చెరువు కబ్జా అవుతుంటే కళ్ళు మూసుకురా అని సంగారెడ్డి కలెక్టర్ గారికి హెచ్ఎండిఏ ఆఫీసర్లకు నోటీసులు వచ్చే వరకు ఇప్పుడు చెకింగ్ కు వచ్చిరాట. ఇప్పటికైతే విల్లాలు కట్టుడు ఆగినట్టే. ఇట్లా చిల్లరని ఏడుకాడికి మింగినాం కార్య పానలు వాడి నీళ్లు ఎటు పోరాక మన ఇండ్లకు వస్తే వరద వరద అని లబ్బలబ్బ మొత్తుకుంటాం. ఎన్నో చిల్లరన్ కబ్జా చేసిరు, జర ఉన్నాయన్న కాపాడుండ్రి సార్, ఇట్లా చేస్తున్నందుకే కాలం కింద మీద అవుతుంది. ఆంధ్రాకు తిరుపతి, తెలంగాణకు యాదాద్రి, మహారాష్ట్రకు షిరిడి, కేరళకు శబరిమలై, తమిళనాడుకు తంజావూరు, ఉత్తరప్రదేశ్ కు అయోధ్య, ఉత్తరాఖండ్ కు కేదార్నాథ్ ఎట్లనో, ఒరిస్సాకు పూరి అట్లా ప్రతి ఏడు జగన్నాథ స్వామి రథం గుంచుతారు. ఇవాళ నడిచిన కార్యంగాడికి మనం కూడా పోయేద్దాం. హబ్బబ్బా, ఏం పబ్లిక్కు, ఏం పబ్లిక్కు! జగన్నాథుడి రథయాత్ర చూస్తానికి సీతం వచ్చిండ్రు. భక్తులతోటి పూరి నిండిందనుకోరాదుర్రి. ఫస్ట్ కృష్ణుడు, బలరాముడు, సుభద్రమ్మ విగ్రహాలను రథాలెక్కిచ్చిండ్రు. అటెన్క రాజుగారు వచ్చి బంగారు చీపులతోటి రథాలను ఊడిచినాక దేవులను కొలుసుకున్నాడు. పద్ధతుల ప్రకారం జరగాల్సిన పూజలు జరిగినాక జగన్నాథ రథ చక్రాలు చిన్న గదిలినై. రథాలను గుంజుతానికి వందల మంది పోటీ పడ్డారు. డప్పు దరువులు, భజన కీర్తనలు, ఆటపాటలు తోటి రథాలు ముంగటి పోతుంటే మస్తు సంబరం అనిపించింది. ఒరిస్సా రాష్ట్రం పూరిలా పతేడు రథం గుంజుతారిట్లా. చుట్టుముట్టు రాష్ట్రాల పబ్లికే కాదు, లో బయట దేశాలకెళ్ళి కూడా వచ్చినారు. ఏం తక్కువ 10 లక్షల మంది వస్తారని అందాదా లెక్కేసిండ్రు గుడోళ్ళు. ఎవ్వరికి ఏ తిప్పలు రాకుండా సౌలతులు వేసింది సర్కారు. అంత దూరం పోలేనోళ్ళు టీవీలో చూసి దండం పెట్టుకోర్రీగా. ఇలా బల్గంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిగింది కదా, హైదరాబాద్ వాళ్ళే కాదు, ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిండ్రు భక్తులు. అందరితోటి మాట్లాడతా అమ్మవారిని కొలుసుకుంటా అని మా చంద్రమ్మ పోయింది. చూద్దాం మరి ఏమేం చెప్తదో. బాయిలో ఉంటున్న బంగారు ఎల్లమ్మ అంటారు కదా, నీకేమన్నా తెలుసా ఈ ఎల్లమ్మ కథ? అంటే ఒకప్పుడు బాయిలో ఉండే అమ్మవారు. ఇంటి దేవుడా ఎల్లమ్మ? ఎల్లమ్మకు 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం, పెళ్ళైన నుంచి ఈమెనే కొలుస్తాం. ఇంకో మచ్చ చూడు, ఇడికి వస్తేనే మా పిల్లలు పుట్టిరు ముగ్గురు. మంచి జాబ్ పర్మనెంట్. మొత్తం పోరలందరూ వచ్చి కూర్చున్నారు. తమ్మి ఎక్కడికి వచ్చినావు? మేము ఉండే లోకల్ ఉంటాం అక్క, మేము ఉండే దాసరం బస్సులు ఉంటాము. ఇళ్ళమ్మ లగ్గం అంటే మా ఇంట్లో లగ్గం అయినట్టే మాకు చాలా సంతోషం ఉంటది. ఇక్కడ ఉండే 2-3 కిలోమీటర్ దూరం దాకా కళ్యాణ అన్నదానాలు జరుగుతాయి. ఇక్కడ గౌడ్స్ కి ఆడబిడ్డ అనమాట అమ్మవారు. టీఆర్ఎస్ వాళ్ళు వస్తే లోపల చక్క పంపిస్తారు, వేరే వాళ్ళు వస్తే మాత్రం నిలబెడతారు. ఇప్పుడే అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టిండ్రు, హారతి ఇచ్చిండ్రు, పబ్లిక్ అంత మంచి దండం పెట్టుకుంటున్నారు. కొంతమంది పబ్లిక్ తోటి కూర్చొని మాట్లాడదాం, బాగున్నావమ్మా? బాగున్నామండి. ఏదనుకున్నా కొంగు బంగారం లాగా ఖచ్చితంగా బాగున్నావాక? బాగున్నాం, బాగున్నాం. ఒడిపియాలి అమ్మవారికి, నిండుగా పోయాలి కదా. అమ్మవారికి నువ్వేమో 5 కిలోలు తెచ్చినట్టున్నావు. 5-5 కిలోలే పోస్తాం. ఎప్పుడు పోసిన ఆ బంగారు తల్లి పడ్డ కష్టాలకు మనం ఎంత చేసినా తల్లి రుణం మనం తీర్చుకోలేము. ఆమె కంపల్సరీ భోజనం చేస్తాం. కళ్యాణం రోజు వచ్చి కళ్యాణం చేసి అందరం కలిసి భోజనం చేసుకుని పోతాం. ఇక్కడ కళ్యాణం నడుస్తున్నది, తాళి కట్టేస్తున్నారు అమ్మవారికి. మా ఇంటి వెళ్ళిపోయాయి ఎల్లమ్మ తల్లి, మాకు మంచి అనిపిస్తుంది. నెలకు ఒకసారి వచ్చిపోతుంటాం గుడికి. చిలకలల్లో పత్తి విత్తనాలు పెట్టి రైతులందరూ ఏడుస్తురు అక్క, అందుకే ఈ తల్లి నేను ఒకటి కోరుకున్నా. రైతులందరూ మన భక్తులందరూ చల్లగుండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చల్లగుండాలని అమ్మవారిని కోరుకున్నా. అన్న బాగున్నావానే? బాగునే చెల్లే. నేను చిన్నగున్నప్పటి నుంచి నడుచుకుంటా, నల్లగుట్ట నుంచి ఇక్కడ వస్తుంటే మా ఎల్లమ్మ తల్లికి. ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత. ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? మంచిగా చదివి మంచి ఒక సీట్లో ఉండాలని మొక్కుకున్నాను.
చిన్నగోడు పైల్వాన్. ఇట్లా జాతరలో ఇట్లా వస్తే ఒక పుచ్చల తాడు వేసుకుని వచ్చి నాయకు మీరు వేసుకొస్తే ఎవడన్నా పుచ్చుకులో గుంజగలేదని చూస్తే గుంజుకోతారు, మమ్మల్ని చూస్తే భయపడతారు. మాయంబడి 50 మంది ఉంటారు. కాదు ఇప్పుడు నువ్వు ఎంత వేసుకున్నావన్న షేట్ల మీద మొత్తం 2 కిలోలు పోయేస్తే నేను పబ్లిక్ లో పోతున్నా. యూతల బాందుకు వస్తే ఒక దిక్కు కళ్యాణం అయిపోయింది, పోయే పబ్లిక్ అంతా పోతున్నారు, లైన్ ఎక్కువగా నడుస్తున్నది. విఐపీలు జరిగితే కొద్దిగా మాకు సామాన్య ప్రజలకు దర్శనం కలుగుతుంది. లైన్ లో కొంచెం వేడింది, కొంచెం షెడ్ వేస్తే బాగుండి అనిపిస్తుంది అంతే. బోనం తెచ్చినావు అమ్మవారికి? బోనం ఎక్కించి బియ్యం పోద్దాం అనుకున్నా. వీడు ఎండకు మస్తు ఎండ కొడుతుంది, 2 గంటలు 3 గంటలు ఆయ చెల్ల రాధిక కనబడ్డ. బాగున్నావమ్మా? బాగున్నా అక్క, నువ్వు ఎలా ఉన్నావు? మంచిగున్నా. నేను ఇయర్ చాలా బాగుంది. ఇన్నేళ్ళు జరిగింది ఒక ఎత్తుగా ఉంది. ఈ ఏడాది మేము స్వయంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా చేతుల మీద తలంబ్రాలు సమర్పించాము. గత ఏడాది చూసుకుంటే శివశక్తులు అందరికీ ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పి నేను కూడా విన్నాను. ఈ సంవత్సరం అయితే అలా ఏం లేదు, అందరినీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. మాది సనత్ నగర్ అండి. బేసిక్గా ఒక 4-5 ఇయర్స్ నుండి అమ్మవారిని మొక్కున్నాను. లాస్ట్ ఇయర్ పూజ చేసుకోవడం వల్ల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్యాపేట పోస్ట్ కూడా వచ్చింది. కళ్యాణం కాడ అమ్మవారి దగ్గరకు వచ్చిన మనము అమ్మవారి కాళ్ళు మొక్కి మంచిగా తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నా. స్వామి ఒక్కసారి కళ్యాణం గురించి ఒక ముచ్చట చెప్పు, ఎట్లా జరిగింది? ఏం కళ్యాణం? బ్రహ్మాండంగా జరిగింది అమ్మ ఇవాళ కళ్యాణం అమ్మవారిది. ఒగ్గు పూజారులు మంచిగా పాఠమేసి అమ్మవారి కళ్యాణం చేస్తుండ్రు. ఎక్కడికి వచ్చిన తమ్మి? ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి ఎప్పుడు వస్తారు? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు మనం ఎట్ల నమ్ముకుంటే అట్ల అరకది వరకది కలిగిస్తుంది. కలిగించినాక ఇట్లా పటాలు మన మహిళలు తీసుడు, పాలు పట్టించుడు, ఇలా ఇది నాగవిల్లి పటం ఉంటారు. ఎన్నేళ్ళకేం చేస్తున్నావు? నేను 45 ఏళ్ళు అమ్మ చేపట్టి. దీని మీద తీర్మార్ కొట్టు సుతం. ఇక ఇవల్ల ఎలాంటి తీర్మార్ వార్తలు ఉంటాం మరి.